అసలు నాకు అర్థం కాక అడుగుతా, ఈ ఎలక్షన్లలో పోటీ చేసే లీడర్లంతా లాస్ట్ రోజు లాస్ట్ గంట ఆఖరి నిమిషంలోనే ఎందుకు నామినేషన్లు వేస్తారబ్బా? నోటిఫికేషన్ రాగానే వేయచ్చు కదా. ఇక ఆఖరి రోజు వెనక పొంటి వందల మంది నేసుకొని బుక్కా గులాలు చల్లుకుంటా తీన్ మార్ స్టెప్పులకి దోమార్ స్టెప్పులు వేసుకుంటా మస్తు ఎగురుకుంటూ వస్తారు. చూస్తే ఎలక్షన్లు గెలిచి ఊరేగింపు చేసినంత చేస్తారు. పుసుక్కుని ఇట్లా నామినేషన్ వేసే రోజున ఏదన్నా జరగకూడదు జరిగితే ఎట్లా? ఈ ఒగ్గిళ్ళకి అట్లనే అయింది మరి. జయమ్మ కాలం చేసినాక ఆర్కే నగర్ నియోజకవర్గం ఖాళీ అయింది కదా, ఇక నేను పోటీ చేస్తా, నేను గెలుస్తా అని కుప్పల కుప్పల నామినేషన్లు వేస్తుండ్రు. అందులో హీరో విశాలన్న కథ ఎలక్షన్ల పోటీ దిగక ముందుకే పందెం కోడి లెక్క రెక్కలిరిగినట్టే సత్కిలబడ్డదట. నీ నామినేషన్ జల్లదని ఎలక్షన్ పెద్ద ఆఫీసరే కుద్దు చెప్పిండు. నామినేషన్ వేస్తప్పుడు 10 మంది పోటీ చేస్తున్న మనిషికి మేము సపోర్ట్ చేస్తున్నామని సంతకాలు పెట్టాలి. అట్లనే పెట్టిండ్రు. తర్వాత అస్సలు డ్రామా శురువైంది. అందులో ఇద్దరు మా సంతకాలు కావని చెప్పే వరకు నామినేషన్ ఆపిండ్రు. తర్వాత విశాలన్న ఫోన్లు అడిగే వరకు ఏహే పక్కపాటోళ్ళు మమ్మల్ని బెదిరిస్తుండ్రు అని చెప్పిండ్రట. ఇక గవ్వే ఆడియో రికార్డులు ఎలక్షన్ ఆఫీసర్కు చూపెట్టే వరకు మళ్ళా నామినేషన్ ఓకే అన్నారు. గప్పుడు హీరో విశాలన్న తోవ సాఫ్ అయింది అనుకున్నారు అందరూ. కానీ మళ్ళా అదే ఇద్దరు డైరెక్ట్ గా ఎలక్షన్ ఆఫీసర్ తానికి పోయి అవి మా సంతకాలు కావు అని చెప్పే వరకు రాత్రి 11 గంటలకు నామినేషన్ క్యాన్సిల్ చేసిండ్రు. నామినేషన్ కానే గింత చిత్రాలు నడుస్తున్నాయంటే ఇక ఓట్లప్పుడు ఎట్లుంటదో. సినిమాల గిట్ల జరిగితే విశాలన్న ఎట్లనో అట్లా పోరాడి ఆఖరికి నెగ్గెటోడు. కానీ ఇది రాజకీయం, సినిమా కాదు కదా. ఇంతంత సంతకంతో మొదటికే మోసమైంది పో.